దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడి వచ్చిన మీ అందరికీ, దేవుని వాక్యం వింటున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. యేసు ప్రభు వారు ఎందుకు భూమి మీదకి రావలసి వచ్చింది, ఎందుకు ఆయన మరణించాడు, ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 2019 సంవత్సరాల నుండి ఈ గుడ్ ఫ్రైడేని ఆచరిస్తూ ఉన్నాం. సర్వలోకంలో ఉన్నవారు ఆచరణ మాత్రమే ఆచరిస్తున్నారు, కానీ ఎందుకు యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టారు, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చారు, ఎందుకు మరణించారో మానవులకు అర్థం కావటం లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తూ, మొదటి పత్రిక 1:18 ఒక మంచి మాటను రాశారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంతకుముందు ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నాం, సిలువ ఒక వ్యక్తిని ఎలా మార్చగలదు. సిలువను గురించి చెబుతుంటే కొందరు ఏమంటారంటే, ఆయనే గనక దేవుడైతే ఆయన సిలువ దిగి రావచ్చునే, ఎందుకు ఆయన 3 రేకుల మీద వేలాడాడు, ఎందుకు ఆయన అలా ప్రాణం పెట్టవలసి వచ్చింది అని వెర్రి వాళ్ళలాగా మాట్లాడతారు. ఆయన దిగి రాలేక కాదు, గెచ్చమనే వనములో ఆయనను నేనే అన్నప్పుడు అంతమంది వెనక్కు పడిపోయారు, కనుక ఆయన దిగి రాలేని శక్తిహీనుడు కాదు. ఆయన దిగి వస్తే నీకు నాకు రక్షణ లేదు, గనక ఆయన సిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరత వచ్చింది. కనుక ఈనాడు మానవుడు మంచివాడు కావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, తపజపాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ మానవుని యొక్క నిజ జీవితం మారడం లేదు. నేటి ప్రభుత్వం గవర్నమెంట్ కూడా మనిషిని మార్చాలని అనేకమైన పద్ధతులు నిర్వహిస్తూ ఉంది. మంచిగా చదువు చదివిస్తాం, వాడు మంచివాడు అవ్వాలనుకుంటున్నారు. ఒక నేరస్తుడుంటే వాడికి శిక్ష విధించి జైల్లో పెడితే వాడు మంచోడు అవుతాడని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎప్పటికీ మనిషి మంచివాడు కాడు. నేను ఒక దినాన పేపర్ చదువుతూ ఉన్నాను, అది ముషీరాబాద్ పోలీస్ స్టేషన్. ఆ పరిధిలో ఒక జేబు దొంగను పట్టుకున్నారు, పట్టుకొని తను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, కోర్టుకు పెట్టారు. 3 నెలలు జైలు శిక్ష అతనికి విధించబడింది. 3 నెలల కాలం చాలా బాగున్నాడు జైల్లో. తన శిక్ష ఆ 3 నెలల కాలం సమాప్తమైంది. వాడిని విడిచిపెడుతూ ఉండగా తను వచ్చి జైలర్ గారికి నమస్కారం చేసి, అన్నా మీ వల్ల నేను ఎంతగా మారిపోయానంటే అంత మారిపోయాను, ఇక బయటికి వెళ్ళి నేరాలు చేయనన్నాడు, మిమ్మల్ని కౌగిలించుకోవాలి ఒకసారి అన్నాడు. ఆ వ్యక్తిని కౌగిలించుకున్నాడు, బయటికి వెళ్ళిపోతూ ఆ డోర్ దగ్గర ఉన్న సెంట్రీని కూడా, మిమ్మల్ని కూడా ఒకసారి కౌగిలించుకుంటానన్నా అన్నాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత జైలర్ జేబు చూసుకున్నాడు, ఆ జేబులో పర్స్ లేదు. ఆ సెంట్రీని పిలిచాడు, సెంట్రీ రావాయ్, నేను పర్సు మర్చిపోయాను,
కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు. అతను కూడా జేబు చూసుకొని, అతను కూడా నేను కూడా మర్చిపోయాను సార్ అన్నాడు. దొంగోడు కొట్టేస్తాడంటే వాళ్ళ పరువు పోద్దని వాళ్ళు అలా చెప్పడం జరిగింది. మిమ్మల్ని అడుగుతాను, చట్టాలు మానవుని మార్చినయా, చదువు మానవుని మార్చిందా అంటే లేదు. నా ప్రభు దేవాతి దేవుడయ్యుండి కోటి సూర్యుల ప్రభావం కలిగిన వాడయ్యుండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడు ఒక దినాన్ని ఇలా అనుకున్నాడు, నేను ఈ మానవులను రక్షించడానికి నేను భూమి మీదకి వెళ్ళాలి అనుకొని ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పాపుల చేతికి అప్పగించబడి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువ దగ్గర మానవునికి ఏం దొరికిందో నేను నాలుగు విషయాలు చెప్తాను. ఒకటి, రోమీయులకు రాసిన పత్రిక 3:23-24 వచనాలు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నేను అడుగుతాను, ఉచితంగా ఫ్రీగా నువ్వు దమ్మిడి ఖర్చు పెట్టకుండా ఎక్కడికి ప్రయాణం చేయకుండా నా ప్రభు పాదాల దగ్గరికి ఆ సిలువ దగ్గరకు వస్తే నీ పాపానికి విమోచన దొరుకుతుంది. ఆయన భలే చెప్పారు ఆ 24వ వచనంలో ఏమన్నాడు ఆయన, కాబట్టి నమ్మితే చాలండి, యేసు దేవుడు ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చారు, ఆయన రక్తం నన్ను కడిగిందని నువ్వు నమ్మితే చాలు. ఆయన అంటాడు, పాపిని నేను పరిశుద్ధునిగా చేసే దేవుణ్ణి అన్నాడు. మొదటి మాటలో ఆయన రక్తము ద్వారా సిలువ మరణము ద్వారా పాపిని పరిశుద్ధునిగా చేశాడు. రెండవ మాటలో రోమాపత్రిక 3:26 వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచను, తన నీతిని కనపరచు నిమిత్తము నీతిమంతునిగా చేయడానికి ఆయన అలాగు చేశాను. సిలువలో ఆయన రక్తము గార్చడానికి ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే మనను నీతిమంతులుగా చేయడానికి. ఏ మనిషి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని బైబిల్ వాక్యం చెబుతూ ఉండగా నిన్ను నన్ను ఆయన నీతిమంతులుగా చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన నిన్ను నన్ను నీతిమంతునిగా చేయడానికి ఆయన సిలువనెక్కారు, నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టడం జరిగింది. మూడవ మాట, కొరింథీయులకు రాసిన 2:17 వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయిని. ఇప్పుడే రావు ప్రకాష్ గారు తన సాక్ష్యాన్ని చెప్పారు, నా త్రాగుడే నా దేవుడు, నా వ్యసనాలే నాకు దేవుడు అని చెప్పారు. అలాంటి పాపభూయిష్టమైనటువంటి లోకంలో జీవిస్తున్న వ్యక్తిని నూతన వ్యక్తిగా చేశారు గనక ఈ దినాన దేవుని సన్నిధిలో ఆయన నూతన వ్యక్తిగా నిలబడి తన సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపించారు. సిలువలో మానవునికి దొరికిన మూడవ ఆశీర్వాదం ఏంటంటే పాతవి గతించిన నూతన వ్యక్తులమైనాం. నాలుగవ మాట, కీర్తనల గ్రంథం 85:10 కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. బైబిల్లో ఎక్కడా కూడా కృపా సత్యాలు కలుసుకున్నట్లు మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 85వ కీర్తన రాసిన దైవజనుడు 10వ వచనంలో ఏమన్నాడంటే, కృపా సత్యాలు కలుసుకున్నాయి. కృపా అంటే యేసు ప్రభువారు, సత్యము అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఇలా అడుగుదాం, ధర్మశాస్త్రమా, ఈ పాపి పాపం చేశాడు ఏం చేస్తావు అని అడిగితే ధర్మశాస్త్రములో నిలువు కర్ర ఏమంటుందంటే,
ఇదిగో ఈ పాపిని ఈ కర్రతో కొట్టి చంపేస్తాను అంది. కనుక కృప అయ్యున్న దేవుడు ఏం చేశాడంటే ఈ నిలువు కర్రకి అడ్డుగా నిలబడ్డాడు. అడ్డుగా నిలబడి వద్దు వద్దు, నా పిల్లలు చావడానికి వీల్లేదు, వాళ్లకు మారుగా నేను చచ్చిపోతాను అని ఆ నిలువు కర్రకు అడ్డుకర్రగా ఆయన నిలవబడ్డాడు. ఈ రెండిటిపైన, కృపా సత్యాలపైన, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి నా ప్రభు, నీ నా సర్వలోక పాప ఆ విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టి దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని సిలువ కలిపింది. ఏదేనులో మానవునికి దేవునికి ఉన్న సంబంధం తెగిపోతే యేసు ప్రభువారు వచ్చి భూమికి ఆకాశానికి మధ్యన ఆ కలువరి గిరి మీద ఆ సిలువను పరలోకానికి భూలోకానికి వారధిగా ఆయన నిర్మించారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు నిత్యత్వంలో మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ సమాధానంగా సంతోషంగా జీవిస్తారు. కాబట్టి నాలుగంతల అనుభవాలు యేసు ప్రభువారు సిలువలో జరిగించారు. ఇది మొదటి మాటలో జరిగిన విషయం. రెండవ మాట చెబుతున్నాను. లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. రెండవ మాటలో ఆయన సిలువలో మూడు రేకుల మీద ఆయన వేలాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి వైపు చూస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఆయన చాలామందిని క్షమించాడు. అమ్మా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఆయనే పాపాలు క్షమించిన దేవుడు ఇక్కడ ఎందుకు తండ్రితో ఈ మాట చెబుతున్నాడు, తండ్రి వీరిని క్షమించు నాయన అని తండ్రికి ఆ మాటలు అప్పగిస్తున్నాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టబోతూ ఉండగా ఆయన ఆ అంతవరకు చేసిన పరిచర్య అంతటిని తండ్రి చేతికి అప్పగిస్తూ ఆయన అంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు నాయన, వాళ్ళు చేస్తున్న తప్పు వారికి అర్థం కావటం లేదని వారిని క్షమించమని చెబుతూ సిలువను ప్రార్థనా వేదికగా మార్చాడు. సిలువను ఆయన ప్రార్థన వేదికగా మార్చాడు. మీరు గమనించండి, లోకంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ విధానాలను బట్టి దానాలు చేస్తేనో లేకపోతే ఏవో గొప్ప కార్యాలు చేస్తే ఆ దేవుని రాజ్యంలో చేరవచ్చని వాళ్ళ నిర్ణయాలు. కనుక నేను ఇలా చెబుతాను, మతాలన్నీ రోడ్డు మీద నిలబడ్డాయి. ఒక వ్యక్తి లేకపోతే ఒక వృద్ధుడు రోడ్డు దాటుతూ ఉన్నాడు, కారు శరవేగంతో వస్తూ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రక్కన ఉన్న మతాల మనుషులందరూ ఏమంటున్నారంటే, బాబోయ్ బాబోయ్ అని వాళ్ళందరూ అరుస్తున్నారు. కానీ ఒక ఇలాంటి యవనస్తుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ వృద్ధుణ్ణి అవతల పడేశాడు. ఈ యవనస్తుడు ఆ కారు కింద పడి చనిపోయాడు. యేసు ప్రభు సిలువలో చేసిన పని ఏంటంటే, మనందరము చనిపోయి నరకానికి వెళ్ళిపోవలసి ఉండగా నా ప్రభు ఆ మరణము నుండి తప్పించి ఆయన ఆ మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి సాతాను మానవుణ్ణి పాపానికి బానిసగా చేసింది. ఆ బానిసత్వం నుంచి ఆయన మనల్ని విడిపించడానికి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చారు. కనుక చూడండి, మరికొన్ని లేఖన భాగాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6:12 కాబట్టి శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఎలనీయబాకండి. దేవుడు ఏం చేశాడంటే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, నూతన వ్యక్తులుగా చేశాడు, దేవునితో మనకు తెగిపోయిన సంబంధాన్ని కలిపాడు. అంతేకాదు ఆ సిలువలో మన కొరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నీతిమంతులు అయ్యారు కదా, పరిశుద్ధులయ్యారు కదా, తిరిగి మీ శరీరంలో పాపానికి చోటు ఇవ్వకండి,
పాపాన్ని ఏలనీయబాకండి అన్నాడు. రెండవది కొరింథీ మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. రెండవది ఆయన ఏం చేశారంటే నిన్ను నన్ను మనల్ని దేవునికి ఆలయాలుగా ఆయన చేసుకున్నారు. ఆయనకు ఆలయం, దేవుడు మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు ఆయన, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన పేరు మాట్లాడే దేవుడు, కనుక ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నీవు సిలువ దగ్గరికి వచ్చావా, రక్షణ పొందావా, ఇక మీదట నీ శరీరంలో నీ జీవితంలో పాపాన్ని ఏలనీయొద్దు అన్నాడు. రెండవది ఎందుకంటే మీరు దేవునికి ఆలయం, ఆయన నిన్ను ఆలయంగా చేసుకొని నీలో ఆయన నివసించాలని, నీ నుండి అనేకులకు మంచి ఈవులు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఇన్ని సంవత్సరాలు 2019 గడిచిపోయినా ఒక నామకార్థ క్రైస్తవుడిగా నీవు గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్నావేమో, దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను ఆయన పరిశుద్ధునిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను నీతిమంతునిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక నూతన వ్యక్తిగా, దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి, నీ జీవితంలో పాపాన్ని ఏలనీయొద్దు అని చెప్పాడు. రెండవది మీరు దేవుని ఆలయం అన్నాడు. మనం ఆయన ఆలయాలుగా ఉండాలంటే, ఏలుబడి చేయకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:2 చూడండి, లేదా 1:2 చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. ఆయన మనల్ని బ్రతిమలాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 కూడా అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను అతని యొద్దకు వస్తాను, అతడు నేను కలిసి భోజనం చేస్తాము అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనం ఆయన్ని లోపలికి రానీయకపోయినా, ఆయన్ని బయటకు నెట్టేసినా, ఆయన వచ్చి తలుపు దగ్గర నిలబడుతున్నాడు. నన్ను లోనికి రానియండి అంటాడు. మనం అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన లేకుండానే వివాహాలు చేస్తున్నాం, ఆయన లేకుండానే గృహప్రతిష్టలు చేస్తున్నాం, ఆయన లేకుండానే అనేకమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు నేను లేకుండా మీరు ఇలా చేస్తున్నారని ఆయన దుఃఖపడుతున్న దేవుడిగా ఆయన మనకు కనపడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనంటే, మీరు రూపాంతరం పొందాలట, పాతవి గతించి సమస్తం క్రొత్తవైనవి గనుక మీరు రూపాంతరం పొందండి అన్నాడు. 2వ వచనంలో ఏమంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏమవ్వాలట, మన మనసు మారి నూతనమగటం వలన రూపాంతరం పొందండి. ఇప్పుడు రవిప్రకాష్ గారిని మనం ఇలా అడుగుదాం, రవిప్రకాష్ గారు మళ్ళా తాగండి కొంచెం బాగుంటుంది అని అంటే, నేను నా జీవితాన్ని నా ప్రభువుకి ఇచ్చేశాను, నా హృదయాన్ని నా ప్రభువుకి ఇచ్చాను, నా చేతులు నా ప్రభువుకి ఇచ్చేశాను, నా కాళ్ళు నా ప్రభువుకి ఇచ్చాను. ఎందుకో తెలుసా, నేను నడిచి 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 చేసిన పాపానికి నా ప్రభు కాళ్ళల్లో మేకు దిగొట్టారు. నేను నా చేతులతో చేసిన పాపానికి బదులు ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నా తలతో ఆలోచించిన దురాలోచనల వల్ల ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. నా ముఖాన్ని లోకానికి చూపించిన ఆ కారణాన ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడ్డది. సిలువలో తల నుండి కారుతున్న రక్తం, ముఖం మీద పడిన ఉమ్మి మిళితమై ఆయన చూడనొల్లని వాడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే మంచిదే, ఎప్పుడు ఎవరికీ జరగని ఆ అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగింది మంచిదే.
కానీ నువ్వు ఎప్పటికైనా ప్రభువుని అంగీకరించావా? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వాటిని ఆచరిస్తూ వాటితో నడుస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, ఏమన్నాడంటే, ఈ మొదటి అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త అంట నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడే మనకు దేవుని శక్తి అన్నాడు. సిలువ దగ్గర రెండు గుంపులు కనపడతారు. ఆయన సిలువ వేసినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేశారు. మొదటి వ్యక్తి నశించిపోయే వారికి గుంపుకు గుర్తు, రెండో వ్యక్తి రక్షించబడే వారికి గుర్తు. మొదటి దొంగ యేసు వైపు చూస్తూ అన్నాడు, యేసు నిన్ను నువ్వే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. నీకు రక్షించటం చేత అవుద్ది కదా, రక్షించటానికేగా నువ్వు వచ్చానన్నావు, కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రెండవ వాడు కూడా దొంగే, తన్ను ఎవరు పట్టించుకోరు. తను తెచ్చినప్పుడు తన భార్య పిల్లలు బాగా ఆనందించుంటారు, సంతోషించుంటారు, కానీ ఇప్పుడు సిలువ దగ్గర ఒక నీచాతి నీచంగా ఆ కొండపైన తాళ్లతో కట్టుబడి మంచినీళ్ళిచ్చే దిక్కు కూడా లేకుండా ఆ దొంగ ఉన్నప్పుడు ఎవరు అతన్ని పట్టించుకుంటారు? ప్రభు సిలువను మోసుకుంటూ పడుతూ లేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ మొదటి దొంగ ఆయన్ను దూషిస్తూ ఇలా మాట్లాడాడు. రెండవ దొంగ ఏమన్నాడంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగకి ఏం తెలుసు అంటే, ఆయన రాజని తెలుసు, ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసు, ఎంత తెలుసు కూడా ఎందుకు అలా చేశాడో, తన కుటుంబం కొరకు చేశాడో, తన పిల్లల కొరకు చేశాడో తెలియదు, కానీ తను నేరస్తుడుగా ఆ కొండ మీద ఉన్నాడు. యేసు ప్రభు అప్పటికే రక్తమంతా కారిపోయింది, ఆపాద మస్తకం నలగొట్టబడిన వాడై ఆ రెండవ దొంగ వైపు బలవంతా నా తల ఎత్తి పైకి చూస్తూ అతనితో ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. అబ్బా, అప్పటి వరకు బందిపోటు చట్టానికి న్యాయానికి దొరకకుండా తిరిగిన వాడు ఇక్కడ ప్రభువుకు దొరికాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనే మాట దగ్గర నేను అనుకుంటాను ఆ మాట అని ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నేనేమనుకుంటానంటే, భూలోకపు మానవుడు పరలోకపు దేవుడు ఆ దొంగను చేయి పట్టుకొని ఉంటాడు, నిత్యత్వానికి అలాగే ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఒకవేళ నీ వయసు ఎంతో నాకు తెలీదు, ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే అంటూనే ఆ ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఆనందిస్తున్నావు, అందరితో వెళ్ళిపోతున్నావు, ఇంతే జరుగుతుంది. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? ఒక నామకార్థ క్రైస్తవుడు ప్రభువుని ఎలా అంగీకరించాడో నిలబడి చెప్తూ ఉండగా ఆ మాటలను బట్టి అయినా నువ్వు ప్రభువుని అంగీకరించాలి. ఎందుకంటే రేపు నీది కానే కాదు, ఈరోజే నీది. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే దేవుడు అద్భుతంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆశపడుతున్నాడు. ఆయన దగ్గరకు వస్తానే ఇంకా దరిద్రం అనుభవిస్తున్నావు, ఆయన దగ్గరకు వస్తూనే కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నావు, ఆయన దగ్గరకు వస్తూనే నీ బిడ్డలను అదుపు చేయలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన సర్వ సృష్టికర్త, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నవాడు నిన్ను ప్రేమించి ఈ సాయంకాలం మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమించి ఈ సాయంకాలం ఇప్పుడైనా నా దగ్గరకు వస్తావా?
ఒకసారి సిలువలో నన్ను చూడు, నీ కొరకు నేను ఎలా అయిపోయానో చూడు అని నీ వైపు ఆయన చూస్తూ ఉండగా, దీనంగా ఆయన చేతులు చాపుతూ ఉండగా, ఆయన చేతుల్లోనికి వస్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఎలా మెడ మీద పడ్డాడో, ఎట్లా కౌగిలించుకున్నాడో, ఎలా ముద్దు పెట్టుకున్నాడో ఈ విషయం అంతా నీకు తెలుసు. అతడు కోల్పోయిన అన్నీ ఆయనకు దొరికినాయి. ఈరోజు కూడా నీ జీవితంలో నీ సంఘంలో పరువు కోల్పోయావా, ధనం కోల్పోయావా, ఏమేమి కోల్పోయావో నాకు తెలీదు. కోల్పోయిన వాటిని తిరిగి నీకు ఇవ్వడానికి యేసు ప్రభు మరొక సమయం నీకు ఇచ్చారు. నిన్ననే నీకు తెలిసిన వారు చనిపోయారు. ఈరోజుకు నువ్వు బ్రతికున్నావంటే కారణం ఏమిటి అంటే కేవలం దేవుని కృప. ఈ సాయంకాల సమయంలో ఆయన ప్రేమ కలిగినటువంటి మాటలు విన్న నీవు ఆయన దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన నిన్ను క్షమించి దొంగకిచ్చిన పరలోకం నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే దినాన ఈ ప్రార్థన టీవీ ద్వారా అనేకులకు మీ మాటలు తెలియజేస్తూ ఉండగా, ప్రభా ఒక్కరైనా మీ సిలువ దృశ్యాన్ని చూసి మీ వైపు తిరగడం కొరకు సహాయం చేయి. ఇదిగో నాయన పెద్దవారు చూస్తున్నారు, యవనస్తులు చూస్తున్నారు, ఇంకా మారు మనసు పొందకుండానే ఉన్నారు. దేవా ఈ సాయంకాలం మీ బిడ్డల్ని మీరు దర్శించి మీ సిలువ దగ్గరకు ఆకర్షించండి. ఈ మాటలు ఏవి వ్యర్థంగా పోకుండా వారి హృదయాల్లో ఫలించి మీ కొరకు జీవించే కృప మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు రవిప్రకాష్ బాబు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతము డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను, కానీ యేసుప్రభువును వ్యక్తిగతంగా రుచి చూడలేదు. ఒకరోజు శుభవార్త ఛానల్ నేను చూస్తున్నప్పుడు పిల్లా వెంకటరత్నం బ్రదర్ అని 2008 December 22 రాత్రికాల సమయంలో అనుకోని రీతిగా ఆ ఛానల్ దగ్గర నేను ఆగిపోయాను. అక్కడ యేసుప్రభు గురించి ఆ దైవజనుడు చెప్తున్నాడు, అసలు యేసుప్రభు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అని దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథము 6:1 లూకాసు వార్త 2:7-11 ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు క్లియర్గా. అప్పుడు నేను 2 కొరింథీ 7:10 దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలగజేయను అని ఉంది కదా, అది ఆ వాక్యము నా హృదయంలో నేను రుచి చూచాను. ఆ రాత్రికాల సమయంలో చాలాసేపు దుఃఖపడ్డాను, తర్వాత సమాధానంగా ఉండి ఉదయకాలముననే నేను మందిరానికి వెళ్ళి బాప్తిసం కోసము రిక్వెస్ట్ చేద్దామని వెళ్ళాను. కానీ ఆ రోజు నాకు కుదరలేదు, నాకు బాప్తిసం అంటే కూడా తెలియదు. నేను హిందూ మ్యారేజ్ చేసుకున్నాను. ఇంత ఘోరంగా దేవునికి దూరంగా ఉండి క్రైస్తవంలో ఉంటూ కూడా యేసుప్రభుని తెలుసుకోలేకుండా నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మా మదరు మా మిస్సెస్ చాలా బాధపడుతూ వాళ్ళు ప్రార్థన చేసి ఎన్నో రోజులు ప్రార్థన చేస్తూ నా కోసము ఉన్నప్పుడు దేవుడు తన గొప్ప కృపచేత నా హృదయంలో తన రక్షణ కార్యం జరిగించాడు ఆయన. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే, ఆచార క్రైస్తవము అసలు మనల్ని నిత్యత్వంలోనికి తీసుకెళ్ళదు. చర్చికి వెళ్తూ ఉండేవాడిని, కానీ చర్చి అయిపోయిన వెంటనే అటునుంచి అటే సినిమాకి వెళ్ళేవాడిని నేను. ఇంకా చెప్పకూడదు కానీ ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క దురలవాటుకు బాగా లోనై ఉన్నాను. ఇప్పుడు నేను యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత చాలా నా జీవితంలో చాలా ఆనందంగా ఉంది. ఏమీ నాకు నిజంగా ఏమి అసెట్స్ లేకపోయినా గొప్ప ఆనందం ఉంది, ఎందుకంటే ఏమి జరిగినా నేను ఆయన దగ్గరికి వెళ్తాకనే అనే గొప్ప నిరీక్షణ నాలో ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఏమి జరిగినా ఆయన వచ్చినా ఆయనను కలుసుకుంటామనే అనే నిరీక్షణ ఉండాలి. లేదు మనము ముందు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ అమ్మ ప్రకటన గ్రంథంలో ఉంది కదా, 3వ అధ్యాయంలో, చల్లగానైనాను వెచ్చగానైనాను నులివెచ్చని జీవితాలు ఆయన ఉమ్మేస్తన్నాడు. అలాంటి జీవితాలు జీవించకూడదని నా యొక్క కోరిక. ఓకే, థ్యాంక్ యూ.